మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను ఎన్నికల అధికారి సజావుగా నిర్వహించకుండా ఏకపక్షంగా వ్యవహరించాడని బీజేపీ నాయకులు సోమవారం ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి చెందిన అభ్యర్థులు చేయి ఎత్తగా ఎన్నికల అధికారి అది గమనించకుండా ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి వత్తాస్తు పలికారని బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారితో బీజేపీ నాయకులు వాగ్వాదం చేశారు. ఇంకా
వైస్ పర్సన్ ని ఎన్నుకునే మీటింగ్ లో మమ్మల్ని మాత్రం అడగలేదు ఎవరు, ఒక పార్టీ వైజ్ గా ఎవరు క్యాండిడేట్ అని అడగాలి, అది క్వశ్చన్ అడగలేదు. ఖాళీ టిఆర్ఎస్ వాళ్ళను నిలబడిపించినారు, వాళ్ళు ఎవరు ప్రపోజల్స్ అన్నారు వాళ్ళని మాత్రమే ఎన్నుకొని వాళ్ళనే పిలిచిండ్రు. మరి వేరే వాళ్లకు ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. మరి మేము నిల్చున్నా మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని నిల్చొని అడిగినా మమ్మల్ని మాత్రం వాళ్ళు పట్టించుకోలేదు. మేము తర్వాత కూడా మేము వెళ్ళి అడిగితే నో ఆర్గ్యుమెంట్స్ అని అనడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే ఒక పార్టీ పరంగా వర్క్ చేసే దేశమా మరి ఏంటిదో అర్థం కాలేదు. ఈ ఆన్సర్ మాత్రం ఆర్డీఓ ద్వారా వచ్చింది మాకు. మహిళలని కూడా మాకు కొంచెము ఆలోచించకుండా ఆయన ర్యాష్ గా మాట్లాడడం మాకు చాలా బాధాకరమైన విషయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ వైజ్ గా ఎవరు చైర్పర్సన్ ఏంటి అడగడము వాళ్ళ బాధ్యత, అది మాత్రం వాళ్ళు అడగలేదు. టిఆర్ఎస్ నుంచి నిలవడంగానే వాళ్ళని టకాటకా ఎవరు ప్రపోజల్స్, ఎంత మంది క్యాండిడేట్స్ ఏంటి అని డైరెక్ట్ గా డిక్లరేషన్ ఇచ్చుకుంటూ స్టేజ్ మీద పిలవడమే. మరి మేము వెళ్తుంటే కూడా మీరు ఎందుకు వెళ్తున్నారు అని కూడా ఒక్కరు మాత్రం మాకు అడగలేదు. మేము బయటికి వెళ్తుంటే కూడా మరి మళ్ళీ వాళ్ళు తర్వాత పార్టీ చేసుకున్నారు ఏం చేసుకున్నారు మాకు అది అనవసరం, కానీ మాకు మాత్రం ఎలాంటి క్వశ్చన్ వాళ్ళు అడగలేదు. మీరు వెళ్తున్నారు కదమ్మా మరి మీరు ఉండాలి, మీరు కూడా ప్రతిపక్షాలు కదా, మీరు కూడా క్యాండిడేట్ ఉన్నారా ఏంటిదని ఒక్కరు మాకు అడగలేదు. ఎవరి నుంచి ఆన్సర్ రాలేదు మాకు. యాక్చువల్ గా తర్వాత మేము వెళ్ళలేదు, 11 గంటల నుండి అన్నారు కదా సార్, మరి ఏ పార్టీ వాళ్ళు రాలేరు, 12:30 అవుతుంది, మరి మీటింగ్ విషయం ఏమైనా ఉందా లేదా అని అంటే మీ ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అన్నారు. మొత్తానికి ఆర్డీఓ గారు వన్ సైడ్ ప్రతిపక్షం చూపించిండ్రు కాబట్టి అక్కడ మేము బయటకు వస్తుంటే కూడా మమ్మల్ని ఎవరు ఆపలేరు. వీళ్ళు జాతీయ పార్టీ వాళ్ళని కూడా మా పైన ఇంత కూడా కొంచెం చిన్న చిన్న చూపే చూసినారు, కానీ మాకెవరు గౌరవించి అక్కడ కూర్చొనివ్వలేదు. మహిళలమని కూడా వాళ్లకు కొంచెం ఇంపార్టెంట్ ఇవ్వలేకపోయినరు. ఇన్ని రకాలుగా అరాచకాలు ఉన్నప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత దౌర్భాగ్యానికి దిగుతుంది? మేము 2 గంటలు వెయిట్ చేసినా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా 5 నిమిషాల్లోనే అసలు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు ప్రపోజల్ గా చేతులెత్తుతున్నారని మా దిక్కు ఒక చూపు కూడా చూడకుండా ఓన్లీ టిఆర్ఎస్ వాళ్ళు 24 మంది ఉన్నారు, అలా దవదవ చైర్మన్ ఎన్నుకున్నారు, వైస్ చైర్మన్ ఎన్నుకున్నారు, స్టేజ్ పైకి ఎక్కించుకున్నారు, గందరగోళం చేసేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళని ఎన్నుకున్న తర్వాత మీరు కొంచెం ఆగండి, ఇంకెవరైనా జాతీయ పార్టీ వాళ్ళు ఉన్నారా, ఇంకెవరైనా ఇండిపెండెన్స్ ఉన్నారా, మీలో ఎవరైనా ప్రపోజల్ చేసే వాళ్ళు ఉన్నారా అని ఒక్క మాట కూడా అడగలేదు. అడగకుండా వాళ్ళు ఒకటి టిఆర్ఎస్ పండగ మున్సిపల్ ఆఫీస్ లో స్టేజ్ పైన చేసుకున్నారు, ఇది మాత్రం చాలా అన్యాయము. బీజేపీ మేము దీని గురించి మేము జాతీయ పార్టీ వాళ్ళం కాబట్టి దీని గురించి మేము న్యాయ పోరాటం చేస్తాము. ఖచ్చితంగా మాకు న్యాయం చేరే వరకు మేము దీన్ని కొనసాగిస్తూనే ఉంటాము. మాకంటూ ఒక న్యాయం జరగాలి. మమ్మల్ని పిలవలేదు, మా దిక్కు చూడని కూడా చూడలేదు. మేము వస్తుంటే కూడా మహిళలు వెళ్ళిపోతుండ్రు ఎందుకనే మాట కూడా వాళ్ళు మాట్లాడలేరు. దీని గురించి మేము ప్రత్యేకంగా పోరాడతామని సభాముఖంగా చెప్తున్నాం. ఎలక్షన్ అనిపించలేదు, నిరంకుశత్వం. నిరంకుశత్వం అంటే ఒక్కటి, రాజు ఎన్నుకున్నాం వాళ్ళే అన్నట్టు, మాదే రాజ్యం మేమే రాజులం అన్నట్టు ఇప్పుడు వాళ్ళు బిహేవ్ చేసింది. ఇక్కడ అస్సలు ప్రజాస్వామ్యం అనేది మాత్రం ఆడ కనిపించలేదు. కౌన్సిల్ లో క్యాండిడేట్స్ ఎవరు అని అడిగితే నేను స్వప్న తాటికున్న హ్యాండ్స్ లేపాము, నాతో సపోర్ట్ గా లలితక్క సంగీత కూడా హ్యాండ్స్ లేపారు, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. రజాక్ ఇంకా వేరే వాళ్ళందరూ నేను సపోర్ట్ చేస్తున్నాను అది వాళ్ళు ఇంకా 24 మెంబర్స్ హ్యాండ్స్ లేపేసరికి చైర్పర్సన్ చెప్పేశారు, వైస్ చైర్పర్సన్ చెప్పేశారు. కానీ నెక్స్ట్ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఒక ఆమె హ్యాండ్ లేపింది, ఆమెకు ఎవరు సపోర్ట్ ఉన్నారు, ఎవరు ప్రపోజల్ ఉన్నారు అని ఎవరు కూడా అసలు పట్టించుకోలేదు. నన్ను బీజేపీగా టికెట్ ఇచ్చి నాకు బీజేపీ చైర్పర్సన్గా నన్ను డిక్లేర్ చేస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అసలు బీజేపీ పార్టీ అనేది అక్కడ లేదు, ఓన్లీ టీఆర్ఎస్ ఉంది అనేటట్టు పెద్ద అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా అలాగే చూశారు. అసలు ఇంపార్టెన్స్ అనేది లేదు జాతీయ పార్టీకి, అక్కడ పోటీకి కూడా అవకాశం ఇవ్వలేదు. హ్యాండ్స్ లేపాము, ఆమె లేచి నిలబడితే కూడా ఎవరు పట్టించుకోలేదు. కావాలంటే వీడియోస్ అందరు ఫోటో ప్రెస్ వాళ్ళందరు వీడియోస్ తీశారు, ఫొటోస్ తీశారు, కానీ అక్కడ పెద్దలు అయితే ఆర్డీఓ గారు కానీ కమిషనర్ గారు కానీ ఎవరు చూడలేదు. ఆర్డీఓ గారు ఒకే పక్షంలో ఉన్నారు ఆయన, ఆయన మొత్తం ఒకే పక్షం. లోపల ఎన్నికలు అనేది ప్రక్రియ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనది. అయితే దానికి మున్సిపల్ ఎన్నికల లోపల చైర్మన్ మళ్ళీ వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే 11 గంటలకు టైం ఇచ్చి 12:45 అయితే కూడా వాళ్ళు రాకపోతే వాళ్ళ పరి వెయిట్ చేయడం ఒకటి, రెండవది చైర్మన్ ఎన్నిక ఉంటుంది కాబట్టి ఎవరెవరు నిలబడతారు వాళ్ళందరూ ప్రపోజల్ చేయండి అని చెప్పి పద్ధతి ఉంటుంది.
ఒకరికైనా రెండు వచ్చినప్పుడు ఎన్నిక ఉంటుందని చెప్పి, లేకుంటే ఎవరైనా విత్డ్రా చేసుకుంటారని అడగాలని, ఒక్కొక్క దానికి 5 నిమిషాలు టైం ఉంటుంది. అవన్నీ కూడా ఏది పాటించకుండా ఏకపక్షంగా బీజేపీ క్యాండిడేట్ నిలబడ్డ కూడా కేర్ చేయకుండా వాళ్ళు టీఆర్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికైనట్లు ఏదో చేసుకుని ప్రైవేటు వ్యవహారంగా చేసుకున్నారు. దీన్ని మేము ప్రజాస్వామ్యంగా ఇది కూనీది, దీన్ని మేము ఖండిస్తున్నాము. దీని కొరకు మేము కలెక్టర్ కానీ ఎన్నికల అధికారి కానీ ఫిర్యాదు చేస్తున్నాము. మేము ముందు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ తాండూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఇది పూర్తి ఏకపక్ష నిర్ణయంతో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇవాళ అధికారులు వివరించినటువంటి తీరుని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏదైతే మా కౌన్సిలర్లు 7 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించి ఇవాళ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 7 గెలిచి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము కూడా చైర్మన్ అభ్యర్థికి నామినేషన్ వేస్తున్నామని చెప్పేసి మేము ప్రతిపాదించిన తర్వాత కూడా దాన్ని ఏమాత్రం సంబంధిత అధికారులు ఆర్డీఓ కానీ అదేవిధంగా కమిషనర్ గారు కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని కన్సిడర్ చేయకుండా ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు మాత్రమే తీసుకొని ఇక్కడ బేఖాతరుగా వివరించినటువంటి ప్రభుత్వ అధికారుల తీరుని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇది ఖచ్చితంగా ఇది అసంబద్ధంగా వివరించినటువంటి తీరు. దీన్ని ఆర్డీఓ గారు సంబంధిత అధికారులు బేషరతుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి న్యాయపరంగా మేము అవసరమైతే ఏ రకమైనటువంటి విధానాలను తీసుకోవాలి, ఆ రకంగా మేము ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాం. ఇది ఇవాళ మా మహిళామణులు 6 మహిళా కౌన్సిలర్లుండి వాళ్ళు కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవప్రదంగా వాళ్ళకు కేటాయించినటువంటి సీట్లలో కూడా కూర్చోనియకుండా వాళ్ళు వివరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది తీవ్ర పరిణామం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇక ముందు ఇలాంటి చర్యలు కనుక జరిగితే తస్మాత్ జాగ్రత్త. ఈరోజు అధికారులు అధికార పార్టీకి దాసోహంగా వివరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది చాలా హేయంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదిలా ఉండగా ఎన్నికల నియమం ప్రకారం ఏ పార్టీకి చెందిన చైర్మన్ అభ్యర్థి పేరును ముందస్తుగా ఎన్నికల అధికారికి అందజేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. ముందస్తుగా టీఆర్ఎస్ పార్టీ అందించిందని తెలిపారు. దీంతో ఎన్నికల ప్రక్రియను కొనసాగించామని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎన్నికల అధికారి ఖండించారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఇందులో భాగంగా వైస్ చైర్మన్ కూడా ఎన్నికబడ్డది. సో ప్రధానంగా బీజేపీ పార్టీ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగా నేనేమంటున్నానంటే, ఫస్ట్ థింగ్ ఫామ్ 2 కింద నోటీసెస్ ఆల్రెడీ 25th రోజు ఇచ్చాము. సో దెర్ విల్ బి స్పెషల్ మీటింగ్ ఆన్ ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఉందో పాల్గొనమని, నంబర్ 1. అండ్ నంబర్ 2 ఏంటంటే, రెండోది చైర్పర్సన్ బీజేపీ నుంచి మేము ఉన్నామని, వీ హ్యావ్ ఆల్రెడీ రేజ్ ద హ్యాండ్స్, మా కూడా ఆపర్చునిటీ లేదని. రెండో దాంట్లో ఏంటంటే, ఆల్రెడీ దే హ్యావ్ టు గివ్ ఏ లైక్ అనేజర్ 1 and 2 కింద ఇట్లా చీఫ్ ఏదైతే పార్టీ ప్రెసిడెంట్ అన్నా కానీ జనరల్ సెక్రటరీ అన్నా కానీ ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి విప్ జారీ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఎవరైతే విప్ లేదో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు పాల్గొనేది లేదన్నమాట, ఏది చైర్మన్గా. ఇంకా ఇందులో భాగంగా అందరికీ నేను కంగ్రాట్స్ చెప్తున్నాను, ఎవరైతే కొత్త కౌన్సిలర్స్ ఎవరు వచ్చారో. సో ప్రతి పార్టీలకు, ప్రెసిడెంట్ సెక్రటరీలకు, అదేవిధంగా పత్రికా మీడియాలకు ఎవరైతే నాకు సహకరించారు వాళ్ళందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక్క నిమిషం.
అదే ఇందులో భాగంగా బీజేపీ పార్టీ రేజ్ చేసిన అబ్జెక్షన్, అక్కడ ఏంటంటే ద వన్ హూ కంటెస్ట్ ఫర్ ది ఎలక్షన్ అది చైర్మన్ వైస్ చైర్మన్ ఉంటే కంపల్సరీ విప్ తీసుకురావాలి, బట్ విప్ తీసుకురాలి అప్పటి వరకు. అదేవిధంగా వాళ్ళకి టైం కూడా ఉండే. సో ఈవెన్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్సో సెండే ఒక సెట్ సర్క్యులర్ సెట్ ఇచ్చింది 3050 అని. ఆ సర్క్యులర్ సెట్ ప్రతి పొలిటికల్ పార్టీకి ఇస్తారనమాట. సో అందులో భాగంగా వాళ్ళకి ఇచ్చిండ్రు కూడా. సో బట్ వాళ్ళు జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టేట్ హయ్యెస్ట్ ఫంక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చినాక అప్పుడు మాకు వస్తారు విప్. సో ఓన్లీ వి గాట్ ఎనీ టీఆర్ఎస్ దే వచ్చింది, ఇంకా వేరే విప్ రాలేదు మాకు. సో ఈవెన్ వి హాడ్ గివెన్ ద నోటీసెస్ ఇన్ ఫార్మ్ టు ఆన్ 25th ఎప్పుడైతే గెలిచిరో 27th రావాలని. దెర్ ఇస్ అ స్పెషల్ మీటింగ్ ఫర్ ది ఎలక్షన్ ఫర్ ది చైర్మన్ అండ్ వైస్ చైర్మన్, బట్ అది కూడా సభ్యులకు నోటీస్లో ఉన్నది. సో దెర్ ఇస్ నో డీవియేషన్ యాజ్ ఫర్ ది ఎలక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ కన్సర్న్. ఎవ్రీథింగ్ ఈస్ డన్ వెరీ పాజిటివ్లీ, వెరీ అమేకబుల్లీ. చాలా అందరూ పాల్గొన్నారు. ఓత్ అండ్ అఫర్మేషన్ అయింది. 11 o'clock సభ్యులు అందరూ కొంతమంది లేట్ వచ్చారు, అయినా కూడా అందరికీ అదే టిల్ 12:30 వరకు అందరు వచ్చారు, వాళ్ళు ఇచ్చారు. దాని తర్వాత లాస్ట్ అవర్ ఆఫ్ 12:27 వరకు అప్పుడు టీఆర్ఎస్ సభ్యులు కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వాళ్ళు కూడా అందరిది ఓత్ అండ్ అఫర్మేషన్ తీసుకున్నాక స్పెషల్ మీటింగ్ పెట్టి అందులో భాగంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పార్టీ పరంగా కావాలి అది ఇది అని, కానీ అందులో భాగంగా తెలుగు అక్షరమాల ఏదైతే ఆల్ఫబెటికల్ ఉందో అది మేము పాటించినాము యాజ్ పర్ ది 3050 సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో ఇందులో భాగంగా ఎక్కడ డీవియేట్ కాలేదు. అందులో భాగంగా ఫస్ట్ మేము ఓత్ అండ్ అఫర్మేషన్ తీసుకున్నాము, 11:30 వచ్చారు, అప్పటి నుంచి స్టార్ట్ చేసాము. ఒకటి. రెండవది ఏంటంటే 12:25 అట్లా వేరే సభ్యులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ సభ్యులు కూడా వాళ్ళు వచ్చారనమాట. సో అప్పుడు ఏదైతే ఇంకా స్పెషల్ మీటింగ్కి టైం ఉండే. సో ఐ హావ్ టేకన్ ఆల్ ద లైక్ ఓత్ అండ్ అఫర్మేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తీసుకున్నాము. తర్వాత స్పెషల్ అంతతో ముగిసింది. తర్వాత స్పెషల్ మీటింగ్ స్టార్ట్ చేసాము. స్పెషల్ మీటింగ్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకున్నాము. సో అక్కడ మేము ఏమి ఇక్కడ డిబేట్ కాలేదు. సో ఎవ్రీథింగ్ ఈస్ ఓత్ అనేది ఒకటేసారి అవుతుంది అందరిది. సో అందరిది అయిపోయినాకనే మేము స్పెషల్ మీటింగ్ పెట్టాము. యాజ్ పర్ ది జీవో 18 జీవో ప్రకారంగా మేము ఫాలో అయినాము. థ్యాంక్ యూ.